ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్న సంచలనం సంచలన నిర్ణయం ఇప్పుడు దేశవ్యాప్తంగా ఒక చర్చకు తెరలేపింది ప్రధానంగా సుప్రీంకోర్టు జస్టిస్ ఎన్వీ రమణ హైకోర్టు చీఫ్ జస్టిస్ కెకే మా జేకే మహేశ్వరితో పాటు ఆరుగురు జడ్జీల మీద మాజీ అడ్వకేట్ జనరల్ దమ్మాలపాటి శ్రీనివాసు ప్రభుత్వానికి వ్యతిరేకంగా కుట్రలు పన్నినట్లు ఆరోపిస్తూ ఒక లేఖ అయితే రాశారు సో ఈ నేపథ్యంలో చంద్రబాబు నాయుడు గారి ప్రయోజనాలను రక్షించడం కోసం వీళ్ళంతా ప్రభుత్వానికి వ్యతిరేకంగా పనిచేస్తున్నారు అనేది ప్రధానంగా జగన్మోహన్ రెడ్డి గారు చేసిన ఆరోపణ ఈ ఆరోపణలతోనే మొత్తం ఎనిమిది పేజీల లేఖను సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ ఏఎస్ బాబ్డేకి రాసిన లేఖ అయితే తన ఆరోపణల మీద ఆధారాలు ఉన్నాయంటూ కూడా కొన్ని విషయాలను ప్రస్తావించడం మొత్తం మీద ఇప్పుడు దేశవ్యాప్తంగా ఇది ఒక చర్చగా మారింది సోషల్ మీడియాలో కానీ ప్రధాన మీడియాలో కానీ అయితే ఇక్కడ ప్రధానంగా ఈ చర్చ మీద కొంతమంది స్పందిస్తున్నారు ఇమీడియట్గా ఎందుకంటే ఇంత పెద్ద ఆరోపణలు చేశారు కాబట్టి ఇప్పుడు సుప్రీంకోర్టు ఏ విధంగా స్పందిస్తుంది అనేది అందరూ ఆసక్తికరంగా ఎదురు చూస్తున్నారు దీని మీద సీనియర్ అఖిల భారత అధికారి అశోక్ కెమ్కా ఒక ప్రకటన చేశారు జగన్ గారు చేస్తున్న ఆరోపణ పనులు ఏవైతే ఉన్నాయో వాటి మీద వెంటనే విచారణ జరిపించాలి ఒకవేళ జరిపించకపోతే కనుక న్యాయ వ్యవస్థ మీద అందరికీ అనుమానాలు పెరిగిపోతాయి అనేది ఎందుకంటే విచారణలో జగన్మోహన్ రెడ్డి గారు చేసిన ఆరోపణలు తప్పైతే గనక జగన్మోహన్ రెడ్డి గారి మీద చర్యలు తీసుకునే అవకాశాలు ఉన్నాయా అనేది ఒక ప్రశ్న ఇదే సమయంలో ఆరోపణలు వాస్తవం అని తేలితే గనక ఆరోపణలు గురైన వాళ్ళ మీద సుప్రీంకోర్టు ఏ విధమైన చర్యలు తీసుకుంటుంది అనేది రెండు కూడా చాలా ఇంపార్టెంట్ అంశాలు ఎందుకంటే ముఖ్యమంత్రి నేరుగా కొందరి మీద ఆరోపణలు చేసి విచారణ చేయాలి అని కోరిన నేపథ్యంలో ఖచ్చితంగా విచారణ అయితే చేయాల్సిన అవసరం ఉంది అభి అనే అభిప్రాయాన్ని కెంకా వ్యక్తం చేశారు అసలు జగన్మోహన్ రెడ్డి గారి మీద ఆరోప జగన్మోహన్ రెడ్డి గారు చేసిన ఆరోపణలు ఏవైతే ఉన్నాయో అవి ఉద్దేశపూర్వకంగా చేసినవా రాజకీయంగా చేసినవా లేదంటే నిజ నిజంగా అందులో నిజం ఉందా అనేది విచారణ చే చేస్తేనే తెలుస్తుంది కాబట్టి న్యాయ వ్యవస్థ మీద కూడా నమ్మకం పెరుగుతుంది ఇలా విచారణ జరిపితే అనేది చాలామంది ప్రశాంత్ భూషణ్ కూడా సీనియర్ న్యాయవాది ఆయన కూడా ఇదే అభిప్రాయం వ్యక్తం చేశారు విచారణ జరిపించాల్సిన అవసరం ఉందనే డిమాండ్ తరమే తీసుకొచ్చారు మరి ఫైనల్ గా సుప్రీం కోర్ట్ ఏం చేం చేస్తుంది ఎటువంటి నిర్ణయం తీసుకుంటుందనేది వేసి చూడాల్సిన అంశం ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని నీ వీడియోస్ కోసం మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి